దీపావళి శుభాకాంక్షలు. వీడియో ఏంటంటే మనం దీపావళికి ప్రతిసారి మట్టి ప్రమిదలతో మనం దీపాలు పెట్టుకుంటాం, కానీ ఈసారి నేను వాటర్లో దీపాలు ఎలా వెలిగించుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. వాటర్ ప్రమిదల్ని రెడీ చేసుకోవడానికి నేను ఐస్ క్రీమ్ కప్ని తీసుకున్నాను. ఇంకా దీంట్లో డెకరేట్ పరంగా చామంతి పూలను కూడా తీసుకున్నాను. ఇలా వేసుకున్నాక కొన్ని వాటర్ని దీపం పెట్టుకోవడానికి నేను ఒక గ్లాస్ని ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక మధ్యలో ప్రమిదని పెట్టాలి కాబట్టి మనం ఆ హోల్ కోసము కట్ చేసుకున్నా కదా ప్లాస్టిక్ గ్లాస్ది, దాంతో ఇలా హోల్ చేసుకున్నాం. ఇలా పత్తిని మంచిగా ఆయిల్లో డిప్ చేసుకోవచ్చు. చేసుకుంటే బెటర్ ఆయిల్. ఇలా నేను ఆయిల్లో డిప్ చేసి ఇప్పుడు మనం ఆ వాటర్లో కొంచెం ఆయిల్ని పోసుకోవాలి. మరీ ప్రమిదలలో కాకుండా లైట్గా పోసుకోవాలి. పోసుకున్నాక మనం ఇలా రెడీ చేసుకున్న ప్లాస్టిక్ దాన్ని వత్తిని ఇలా పెట్టు వేసుకొని చూసారు కదా, వాటర్లో కూడా ఇంత బాగా వెలుగుతుంది. ఇది నేను ఒక 2 డేస్ బ్యాక్ అసలు ఎలా ఉంటుంది, బాగుంటుందా లేదా అని నేను చూశాను. ఒక 1 అవర్కి ఎక్కువ ఉంది ఇది. ఇప్పుడు కూడా దీపావళి రోజు నేను అన్నీ ఇలానే చేసి పెడతాను. దీపాలు ఎంత బాగున్నాయో వాటర్లో చేసినవి. ఇవి చాలా సేపు ఉంటాయి, మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి. ఇంకా ఈ వాటర్లో ఈ ఫ్లవర్సే కాకుండా కలర్స్ కూడా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అలా ట్రై చేద్దాం అనుకున్నా కానీ నాకు దగ్గరలో కలర్స్ అవైలబుల్గా లేవు, అందుకోసమే నేను ఇలా ఫ్లవర్స్తో చేశాను. నచ్చితే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.